अंदर की नमस्कार मरी ईरोजु पत्रिका समावेश संदेश भारत देश स्वतंत्र वच्चिन तर्वात बड़गु बलहीन वर्गाल आशाज्योति दलित आशाज्योति गिरिजन आशाज्योति बाबा साहेब अंबेडकर ఏదైతే రాజ్యంగా రాసిండో దాని అనుగుణంగా మరి భారతదేశ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ అంబేద్కర్ ఆలోచన మేరకే మరి భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు దళిత గిరిజనులు ఈ భారతదేశంలో భూస్వాములు కింద బానిసల బతుకులు బతుకుతూ ఉండదని చెప్పేసి మరి ఇందిరా గాంధీ ప్రధాని అయిన తర్వాత భూస్వాముల చేతిలో ఉన్న భూములకు తీసుకొని మరి దళితులకు గిరిజనులకు భూములు పంచడం జరిగింది. అదే విధంగా మరి దేశంలో దళిత గిరిజనులు ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతంలో జనాభా లెక్కల ప్రకారము వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలి, వాళ్ళకు అన్ని హక్కులు సర్వ హక్కులు ఉండాలి, భూములు ఉండాలి, ఇళ్ళు ఉండాలి అని చెప్పేసి ఇందిరాగాంధీ ఆలోచన మేరకు మరి నిన్న ఏదైతే చేవలలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసిరో దానికి నేను మరి జాతీయ నాయకత్వానికి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి మరి ఏఐసి అధ్యక్షుడైనటువంటి ఖర్గే గారికి ధన్యవాదాలు తెలుపుతూ అదే విధంగా మరి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ని రాష్ట్ర నాయకత్వం కూడా పిసిసి అధ్యక్షుల గారు మరి బట్టి విక్రమార్క గారు మరి దళి మన బడుగు బలైన ఆశాజ్యోతి మధుయాస్కి గౌడ్ గారు మరి అపార భగితులు సురేష్ రెడ్డి గారు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు అందరికీ కూడా పేరు పేరున మరి మా ఎస్టీ సెల్ చైర్మన్ బిల్లా నాయక్ గారికి కూడా ఈ పత్రిక సమావేశం ద్వారా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒకటి ఏందంటే నిన్న ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు నడిచి మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులు గిరిజనులకు పంచిన భూములు ఇళ్ళు మరి వాళ్ళ ఆత్మ గౌరవము అప్పుడు ఏ విధంగా ఉన్నది మరి ఈ పాదయాత్రలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైతే దళిత గిరిజనుల ఆత్మ గౌరవం తోటి మరి ఈ ప్రాంతంలో ఉన్న ఎక్కువ దళిత గిరిజనులే మరి ఈ ప్రాంతంలో వాళ్ళు కూడా ఆత్మ గౌరవం తోటి ఉండాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో దళిత గిరిజనులే ఎక్కువ పాల్గొన్నారు. మరి దానికి 9 ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దళిత గిరిజనుల యొక్క ఆత్మ గౌరవం దురణ గడిలో బందైనది. మరి వాళ్ళకు ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న భూములకు కానీ దేని కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి కేసీఆర్ అన్నారు. మరి ఆ దళిత ముఖ్యమంత్రి చేయలే, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు అది ఇవ్వలే, మరి గిరిజనులకు 12% గిరిజనులు ఇస్తున్నాడు అది ఇవ్వలే, ఏది ఇవ్వకుండా మొత్తం అణచివేసి 2014లో 2018లో మోసపూరిత వాగ్దానాలు చేసి ఓట్లు గుంజుకొని దళిత గిరిజనులు కేసీఆర్ గడిలో బందీ అయి ఆయనకు ఓటు వేస్తే వాళ్ళకు అవమానం తప్ప ఏ జరగలేదని చెప్పేసి సేవేళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషను కాంగ్రెస్ పార్టీ దాని డిక్లరేషన్ని నిన్న ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఆ డిక్లరేషన్లో ఏదైతే ఇందిరాగాంధీ ఆలోచన మేరకు మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిండో ఈ ప్రాంతంలో ఉన్న ఎస్సీలు మినిమంగా ఇప్పుడు 18% ఉన్నారు కదా, అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ దళితులకు 18% రిజర్వేషను, ఎస్టీ గిరిజన ఆదివాసులకు 12% రిజర్వేషను, మరి అదేవిధంగా వాళ్లకు ఈ 9 సంవత్సరాల్లో డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాడు. ఏ తాండాలో కానీ, ఏ వాడలో కానీ, ఏ పల్లెలో కానీ, ఏ గూడెంలో కానీ ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టించింది లేదు. అందుకనే దానికి కూడా ఆలోచన చేసి
దళిత గిరిజనులకు భూమి ఇల్లు కట్టుకోవడానికి నివాసం కట్టుకోవడానికి భూమి లేకుంటే వాళ్ళకు భూమి చూపెట్టి మరి 6 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి కూడా దానికి నిన్న డిక్లరేషన్ లో భాగంగా నిర్ణయించారు అదే విధంగా చూస్తే మరి అన్ని అసలు ఆ డిక్లరేషన్ కు ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి గిరిజనులు ప్రతి దళితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రేపు వచ్చే ఎలక్షన్ లో 2023 రేపు జరిగే ఎలక్షన్ లో దళిత గిరిజనులు అందరూ కూడా రాష్ట్రంలో ఏ వాడలో ఉన్నా ఏ మూలలో ఉన్నా ఏ గల్లీలో ఉన్నా మీరు లేవండి కాంగ్రెస్ పార్టీని ఓటేయండి అని చెప్పేసి ఈ పత్రిక సమావేశం ద్వారా గిరిజన దళితుల సోదరులకు నేను వాళ్ళకు స్వాగతం పలుకుతున్నాను ఒకటి ఏందంటే మనకు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మనము ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే బ్యాక్వర్డ్స్ ఉన్నారో అక్కడ ఐటీడే సమస్య పెట్టాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం చట్టంలో రాసి ఉన్నది కానీ అది ఐటీడే సమస్యను మర్చిపోయి ఈ రోజు మేము డిక్లరేషన్లో తెలంగాణలోనే 5 ఐటీడే సమస్యలు నిర్మిస్తామని చెప్పేసి నిన్న డిక్లరేషన్ కూడా చేయడం జరిగింది మరి అదే విధంగా చూస్తే అన్నీ ఇప్పుడు దళిత గిరిజనులు ఒక 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఆయనకు ఇంటర్మీడియట్ అప్లికేషన్ పెట్టుకొని నిజామాబాద్ వచ్చి అప్లికేషన్ పెట్టుకొని ఏదైనా జూనియర్ కాలేజీలో ఏదైనా పోదామంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అందుకే 10వ తరగతి పాస్ అయిన తర్వాత కూడా వాళ్ళకు కూడా 10,000 ఇస్తామని చెప్పి డిక్లరేషన్ చేశారు ఇంటర్మీడియట్ అయిన తర్వాత 25,000 డిగ్రీ అయిన తర్వాత ఇంటర్మీడియట్ అయిన సారీ 15,000 డిగ్రీ అయిన తర్వాత 25,000 పీజీ అయిన తర్వాత వాళ్ళు ఏదైనా కానీ ఉద్యోగం రాకుంటే దానికి ఇమిడియట్లీగా 5 లక్షలు వాళ్ళకు పరిహారం ఇస్తామని చెప్పేసి డిక్లరేషన్ చేయడం జరిగింది అదేవిధంగా సంవత్సరం లోపల బ్యాక్ లాగ్ ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పి నిన్న డిక్లరేషన్ చేయడం జరిగింది అది చూస్తే ఇంకా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఈ దొరగారి టీం అంతా అసెన్ ల్యాండ్ దళిత గిరిజనులకు ఉన్న అసెన్ ల్యాండ్ గ్రామాలలో దగ్గర ఉన్నది కానీ మరి సిటీ దగ్గర ఉన్నది కానీ మరి జిల్లాల దగ్గర ఉన్నది కానీ ఎక్కడైతే అసెన్ ల్యాండ్ ఉన్నదో దానికి ఈ మొన్న ధరణి పేరుతో మొత్తానికి వాళ్ళకు పట్ట పాస్బుక్లు ఇవ్వకుండా ఎక్కడైతే సిటీ దగ్గర ఉన్నదో వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ ఈ దొరక టీం అంతా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కబ్జాలు చేసి దాన్ని లేవటని చెప్పేసి మొత్తానికి మోసపూరితకంగా మొత్తం అంతా వాళ్ళ చేతిలో బందే ఉన్నది ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందో సర్వ హక్కులు దళితులకు కానీ గిరిజనులకు కానీ పూడు పట్టల మీద కానీ ఈ అసెంబ్లీ దాని మీద కానీ వాళ్ళ ఏదైతే ఈ దొర యొక్క టీం దగ్గరికి వెళ్ళి రిటర్న్ తీసుకొని దళితులు కానీ పంచుతామని చెప్పేసి కూడా నిన్న చేవెళ్ళ సభలో డిక్లరేషన్ చేయడం జరిగింది అదేవిధంగా చూస్తే మరి ఐటీఐటీ సంస్థ మన నిజామాబాద్కు మన నిజామాబాద్ జిల్లాకు ప్రకటించారు దీనికి మన నిజామాబాద్లో గిరిజనులు దళితులు ఎక్కువ ఉన్నారని చెప్పేసి మన నిజామాబాద్ జిల్లా యొక్క అపార భగీరథుడు సుదర్శన్ రెడ్డి గారు బడుగు బలుగైన వర్గాల ఆశజ్యోతి మదన్న గారు మరి మహేష్ కుమార్ అన్న గారు వీరందరూ కూడా నిజామాబాద్లో ఒక ఐటీడే సంస్థని నిన్న ఏదో డిక్లరేషన్ చేర్చించారు దీని దాని తరపున ఈ ఐటీడే దాన్ని ప్రకటించినారు దాని తరపున గిరిజన దళిత తరపున కూడా నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా ముందు దళితులు గిరిజనులు ఏదైతే 2014 2018లో మోసపూరిత వాగ్దానాలతో కేసీఆర్ మాటలు విని మనం ఆయనకు ఓటేసినామో ఇప్పుడు మాత్రం 2023లో కేసీఆర్కు పాతాళానికి పాతి మనం కాంగ్రెస్ పార్టీ యొక్క జెండా ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించాలని చెప్పేసి ఈ పత్రిక సమావేశం ద్వారా నేను కోరుచున్నాను సర్పంచ్లు ఎంపీడీసీలు జడ్పీడీసీలు ఆ జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్లు మీరు ఒకటే దళిత గిరిజనులు మీరు ఒకటే అర్థం చేసుకోండి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మన గ్రామ పంచాయతీలకు కూడా 15 లక్షల నుంచి 25 లక్షల వరకు వాళ్ళ అభివృద్ధి కార్యక్రమంలో మేము ఫండ్స్ ఇస్తామని చెప్పేసి కూడా నిన్న డిక్లరేషన్ చేయడం జరిగింది మీరేమో ఈరోజు మోసపూరిత ఎమ్మెల్యేలు మంత్రులు కేసీఆర్ మాయమాటలు విని ఎంపీడీసీలు సర్పంచ్లు గతంలో మనం ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఎస్సీ ఎస్టీ హాస్టల్లో నివాసం ఉండి మనం ఈరోజు మనం ఈ యొక్క ప్రజాప్రతినిధులు లేక మనం ఎన్నికైనాము మనము మనం
ఈరోజు ఎన్నికైనామంటే ఆ పుణ్యం ఇందిర గాంధీ చేసిన పుణ్యమే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఇవాళ మోయమాటలు నమ్మి ఆ బీఆర్ఎస్ పార్టీకి ఆ ఎమ్మెల్యేలకు మంత్రులకు నమ్మి భయపడి కొందరైతే భయపెట్టి ఉంచుకుంటారు. భయపడకండి, మీరందరూ కూడా రిటర్న్ రండి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాము, మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి కూడా ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను.